Welcome to Desi Plaza viewers and Masti Time listeners. This review is brought to you by Jalak.com, Srikishna Jewelers, My Tax Filer, EIT Cafe and Joyce Montessori. ఇవాళ మనం లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై నల్లమలుపు బుజ్జి నిర్మాతగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మాస్ మహారాజు రవితేజ రాశి ఖన్నా హీరో హీరోయిన్స్గా నటించిన టచ్ చేసి చూడు చిత్రం గురించి మాట్లాడుకుందాం. దర్శకుడిగా విక్రమ్ సిరికొండకి ఇది తొలి ప్రయత్నమే అయినా సహాయ దర్శకుడిగా చాలా విజయవంతమైన చిత్రాలకి పనిచేసిన అనుభవం ఉంది. అలాగే మాస్ మహారాజు రవితేజకి కూడా సరైన బ్లాక్ బస్టర్ మూవీ పడి చాలా కాలం అయింది. మరి వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే, కార్తికేయ తన కంపెనీ అయిన కార్తికేయ ఇండస్ట్రీని చాలా చక్కగా నడుపుతూ అందులోని ఎంప్లాయీస్ని కూడా తన ఫ్యామిలీలాగా చూసుకుంటూ ఉంటాడు. కార్తికేయకి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో పుష్ప అనే అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపులకి వెళతారు. అక్కడ వారి పరిచయం గొడవతో మొదలయ్యి చివరికి ప్రేమికులుగా మారతారు. ఆ సమయంలో కార్తికేయ చెల్లెలు ఒక మర్డర్ని చూసి దానికి సాక్ష్యం కూడా చెప్తాను అంటుంది. అక్కడి నుంచి కథ ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఆ కథ ఏంటి, కార్తికేయకి ఆ మర్డర్కి సంబంధం ఏంటి, అసలు కార్తికేయ పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే, కార్తికేయగా రవితేజ అద్భుతంగా నటించారు. 51 సంవత్సరాలకు అడుగు పెట్టిన ఫుల్ ఎనర్జెటిక్గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. పుష్పగా రాశి ఖన్నా, తండ్రిగా జయప్రకాష్, అలాగే డీజీపీగా మురళీ శర్మ తదితరులు వారి పాత్రలకి న్యాయం చేశారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే, రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ట్రైలర్లో చూసిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది, కరెక్ట్గా డ్యూటీ చేస్తే 2 నిమిషాల్లో కేసు సాల్వ్ చేయొచ్చు అనే డైలాగ్, దానికి ఎక్స్టెన్షన్గా వచ్చే సీను చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ షాట్ తర్వాత వచ్చే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎపిసోడ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా బాగుంటుంది. ఒక ముఖ్య పాత్రలో సుహాసిని నటించారు ఆ సీన్. తర్వాత హోమ్ మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చే సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. జామ్, అదే జస్ట్ అబౌట్ మ్యూజిక్ బ్యాండ్ అందించిన పాటలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ మోడర్న్ డెకేడ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింగ్ అయిన మణి శర్మ ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. అది మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం అంత ఇంప్రెసివ్గా ఉండవు. అప్పటి వరకు ఎంతో రేసీగా సాగిపోయిన సినిమా క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులకి నిరాశ కలుగుతుంది. ఫైనల్గా చెప్పేదేంటంటే, ఈ వారం విడుదలైన టచ్ చేసి చూడు చిత్రం ఈ వీకెండ్ ఫ్యామిలీతో చక్కగా చూసేయొచ్చని మాత్రం చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు Jalak.com, శ్రీకృష్ణ జ్యువెలర్స్, మై ట్యాక్స్ ఫైలర్, ఈఐటి కెఫే అండ్ జాయిస్ మాంటిస్సోరీ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.